ఉండే కొద్ది వాటర్ ఫ్లోటింగ్ జరుగుతా ఉంది. ఇంతకుముందు అరికాలు నీళ్లు ఉండేది, ఇప్పుడు మోకాల లోతు పైన నీళ్లు అయిపోయి మనుషులు పూర్తిగా మునిగిపోయే లోతుల్లో ఊర్లో మొత్తం గందరగోళమైన సిచ్యువేషన్. కోవూరు నెల్లూరు పోయే మినీ బైపాస్ రోడ్డు పూర్తిగా జలమయమైపోయి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కదా కదా, వాళ్ళ సమాధానాలు కూడా కరెక్ట్గా ఆశాజనకంగా కూడా కనిపించట్లేదు. చూద్దాం ఏం జరుగుతుందో, బయటికి వెళ్ళే అవకాశం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ విధంగా వీళ్ళందరినీ కాపాడతారో చూద్దాం. పూర్తిగా నీటి మట్టం అయిపోయింది కోవూరు రే ఫిష్ మార్కెట్. అతలాకుతలం అయిపోయింది ఊరు, ఏం అవకాశాలు లేకుండా పోయింది. నడుము లోతు పైన నీళ్ళు వాటరు పెరుగుతూ ఉంది, నీటి మట్టం ఫోర్స్ పెరుగుతూ ఉంది. ఆటోలు, నెల్లూరు నుంచి వచ్చిన ఆటోలు, కోవూరు నుంచి వచ్చిన ఆటోలు ఎటు దారి లేక మధ్యలో బ్రిడ్జ్ ఉంటే ఆ బ్రిడ్జ్ పైన ఆగిపోయి ఉన్నాయి. అక్కడొక్క దగ్గరే వాటర్ ఫ్లోటింగ్ లేదు, మిగతా అంతా జలమయం అయిపోయింది. చుట్టుపక్కల మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు. ఉదాహరణకి చెప్తున్న, ఇవన్నీ డ్రై ఫిష్ మార్కెట్లో ఉన్న అంగళ్ళు చూడండి. ప్రభుత్వం ఎటువంటి ముందరిక హెచ్చరికలు తెలపకుండా అరగంట ముందు వచ్చి ఖాళీ చేయమంటే చూడండి, సరుకులు ఒక్కొక్క బస్తా 15,000 రూపాయలు ఉంటుంది. లోపల అంగళ్ళ లోపల పూర్తిగా ఇవన్నీ చూడండి, దగ్గర దగ్గర బయట 1,00,000 రూపాయలు పైనే సరుకు. పూర్తిగా గందరగోళం అయిపోయిన పరిస్థితి. చేపల మార్కెట్ చూస్తున్నా చూడండి, పాపం వాళ్ళ మా జీవితాలు ఎంత అతలాకుతలం అయిపోయిందో ఈ సెకండ్ మీకు కనబడతా ఉంది. టోటల్ అంగడి నిండా సరుకులు, బట్ లోపలికి వెళ్ళలేని పరిస్థితి. తలపేసేస్తున్నా, ప్రభుత్వం ఏదైనా వెహికల్స్ అరేంజ్ చేసైనా సరే ఈ డ్రై ఫిష్ అంతా బయటికి పంపించడానికి ప్రయత్నించండి. చూడండి, మీకు డైరెక్ట్గా కనబడుతున్నాయి కదా ఫైబర్ బోట్లు, సారీ బాక్సులు, మంచాల పైన వాళ్ళు డ్రై ఫిష్ పెట్టుకొని ఉన్నారు. కానీ ఏం చేస్తాం, వేరే ఆపర్చునిటీ లేదు. ఏమైనా అవకాశం ఉంటుందేమో అని వాళ్ళు శ్రేయశక్తిలో ప్రయత్నిస్తూ ఉన్నారు, బట్ అవకాశం లేకుండా పోయింది. వాటర్ మొత్తం వచ్చేస్తూ ఉంది. చూడండి, మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. చాలా నష్టపోయారు ఈరోజు మత్స్యకారులు. చూడండి, వాటర్ ఎక్కడో వచ్చేసింది. ఈ చేపలు చూడండి, పాపం అవకాశం లేకుండా పోయింది. నడుము లోతు చేపలంగళ్ళు పూర్తిగా మునిగిపోయాయి. నడుము లోతు ఈరోజు ప్రవహిస్తూ ఉంది. చూడండి, అంగడి చాలా హైటు, 6 అడుగుల ఎత్తు, అవి కూడా తడిచిపోయే స్థాయికి వచ్చేసాయి. పరిస్థితి చేయి దాటక ముందే దయచేసి సాయం చేయాల్సిందిగా మరీ కోరుతా ఉన్నాం. పూర్తిగా జలమయమైపోయింది. ఎవరైనా స్పందించి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాల్సిందిగా కోరుతున్నాం.